ఓకే స్టూడెంట్స్, నేను హోంవర్క్ ఇచ్చా కదా, అసలు ఒకసారి బోర్డు మీద చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సిట్ డౌన్. నిన్నటితో సిలబస్ అయిపోయింది, మండే ఎగ్జామ్ ఉంది యూనిట్ 1 మీద. సో అందరూ ఇప్పుడు బుక్స్ తీసి ప్రిపేర్ అవ్వండి. లోకేష్ టైమ్ అప్. ఏ లోకేష్, నేను మ్యాక్స్ సార్ పిలుస్తున్నారా? ఎందుకురా, ఏమైంది? ఏమోరా నాకు తెలీదు. సరేరా వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మా వచ్చి కూర్చో. చూడమ్మా లోకేష్, మన క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ నువ్వు ఒక్కడే ఫెయిల్ అయ్యావు.
నాకు కూడా బాగా చదవాలని ఉంది సార్, బట్ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ రావడం లేదు సార్. కొంచెం మీరే హెల్ప్ చేయాలి సార్. అంటే చూడమ్మా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లోకేష్, మీరు క్లాస్ అనేది ముందు కాన్సన్ట్రేషన్తో వినాలి. అంతకుముందు ఏం జరిగిందనో వదిలేయండి. ఇప్పుడు క్లాస్ కాన్సన్ట్రేషన్తో వింటే నెక్స్ట్ క్లాస్కి వినాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దేన్నైనా ఏ సబ్జెక్ట్నైనా ఏ వ్యూలో చూస్తారో అది మీకు అలానే కనపడుతుంది. మీరు దాన్ని టఫ్ అనుకుని చూస్తే టఫ్ లాగే కనపడుతుంది, దాన్ని ఈజీ అనుకుని చూస్తే ఈజీ లాగే కనపడుతుంది. అది మీరు చూసే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే. అలాగే అసలు ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక సబ్జెక్ట్ మీద నీకు రామానుజన్ తెలుసా? శ్రీనివాస రామానుజన్ తెలుసు సార్. ఏం తెలుసు ఆయన గురించి? ఆయన మ్యాథ్స్ బాగా చేస్తారు సార్. చాలా ఫార్ములాస్ థియరమ్స్ కనిపెట్టారు సార్. ఇంకా మ్యాథ్స్ అనగానే రామానుజన్ గుర్తొస్తారు సార్. మ్యాథ్స్ అనగానే రామానుజన్ గుర్తొస్తారు, అంతేనా? ఆయన లైఫ్లో జరిగిన విషయాల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అందులో మెయిన్వి కొన్ని చెప్తా విను. మీకు మేము సంశయిస్తాం, మేము చేసిన సంశయం మిమ్మల్ని చేయమంటే మీరు కష్టంగా ఫీల్ అవుతారు. కానీ ఆయన చిన్న వయసులోనే ఎవరు చేయలేని సంశయం కూడా చాలా ఈజీగా చేసేవారు. ఇంకా ఆయన గురించి ఒక విషయం చెప్పనా, మీకు బుక్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటే మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆయనకి ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ లేక, అవి కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఆయన నేల మీద ప్రాక్టీస్ చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయనకి మ్యాథ్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఆయనకున్న ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఎక్కడ పిచ్చివాడైపోతాడేమో అన్న భయంతో ఆయనకి మ్యారేజ్ చేశారు. ఆయనకి అంత ఇంట్రెస్ట్ మ్యాథ్స్ అంటే. బట్ ఆయనకి ఆ మ్యారేజ్ అయ్యాక కూడా మ్యాథ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొంచెం కూడా తగ్గలేదు. అసలు ఇంట్రెస్ట్ అంటే అలా ఉండాలి. మీరేంటి, ఆయన బర్త్డేకి స్టేటస్లు పెట్టడం అలాంటివి కా చేయాల్సింది. ఆయన లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఆలోచించాలి. అర్థమైందా? ఆయన లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మెయిన్ పాయింట్స్ ఏంటి, మనకు ఉపయోగపడేవి ఏంటి అన్నది ఆలోచించాలి. మీరు మీరు అప్పుడప్పుడు ఫీల్ అవ్వడం లేదా కొద్దిగా మార్క్స్ తగ్గడం అనేది కామన్, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అలాంటివి. అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ అది ఎప్పుడు కంటిన్యూ అవుతుంటే చాలా కష్టం. నీకు ఇంత క్లారిటీగా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అదే కాదు. ఒకసారి మిస్టేక్ జరగడం అనేది కామన్, బట్ అది ఎక్కువగా రిపీట్ అయితే మాత్రం చాలా కష్టం. అర్థమైందా? ఇందుకోసం ఎంత క్లారిటీగా చెప్తున్నా మీకు, నేను చెప్పాల్సింది చెప్పాను. నెక్స్ట్ టైం నాకు రిజల్ట్ కనపడాలి. ఓకే సార్, యు మే లీవ్ నౌ. రే అభిషేక్, నువ్వు ఎప్పుడు ఇంత మోటివేటెడ్గా చదివితే ఎలా ఉంటావురా? ఇంకో విషయం చెప్తున్నాను, నేను అసలు మోటివేటెడ్గానే ఉండను. నువ్వు జస్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి అంతే, తర్వాత ఇంట్రెస్ట్ అదే వస్తుందిరా. నువ్వు కొంచెం ఫోకస్తో పనిచేయి చాలు, సరిపోద్ది. ఓకేనా?
సార్. ఏమో లోకేష్, ఎగ్జామ్ ఎలా రాశా? బాగా రాశాను సార్. నాకు నమ్మకం ఉందమ్మా నీ మీద, బాగా రాస్తావని. మేము ఉన్నది మీకు హెల్ప్ చేయడానికే, ఓకేనా? ఏ ప్రాబ్లం వచ్చినా టీచర్ అడ్వైస్ తీసుకోండి, చదువుతో పాటు గుడ్ బిహేవియర్ కూడా ఉండాలి, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.